రోడ్ మరమ్మతులు మరియు ఒక లేయర్ రోడ్ ప్రారంభానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిప్ రాజు మూడు మండలాల్లో జూనియర్ ఉమెన్స్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం ఏప్రిల్ 5వ తేదీన బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు స్వాతంత్ర సమరయోధుడు జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని సుదీర్ఘ కాలం పార్లమెంటరీయన్ గా ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మరో పక్క నిత్యావసర ధరలు పెరిగి ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో విద్యుత్ గృహ వినియోగదారులపై ఏపీ ఈఆర్సీ ఛార్జీలు వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడం వలనే ఛార్జీలు పెరిగాయని విద్యుత్ శాఖ తెలియజేసింది ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం వేయడం చాలా బాధాకరమని రాయదుర్గం మండలం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు కావున రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో వామపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాలు ఉద్యమించే అవసరం ఉంటుందని సిపిఎం నాయకులు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈయన ఓట్ల కోసం సీట్ల కోసం ఈయన పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఎక్కడ బహిరంగ సభ జరిగితే అక్కడ బాధుడే బాధుడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి ప్రజల పైన ఎటువంటి భారాలు పడకుండా ప్రజల సంక్షేమాని కోసం పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చి నేను ఉన్నాను నేను విన్నాను నేను చూస్తాను నీకంత న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నువ్వు చేస్తున్న పని ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు 1% చేస్తే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 100%కు 200% ప్రజలపై భారాలు మోపుతున్నారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏ షరతులు పడితే ఆ షరతులకు లోకి తలొక్కి ఈరోజు ఏపీ ప్రజల పైన విపరీతమైన భారాలు మోపుతున్నారు మోడీ ప్రభుత్వం ఏపీ ప్రజలపై చెత్త పన్ను వేయమనింది చెత్త పన్ను వేయడానికి జీవోలు తీసుకురావడం జరిగింది ఇంటింటికి చెత్త సేకరణకు పన్నులు వేయమనింది దానికి సంబంధించిన జీవోలు తీసుకురావడం జరిగింది మురికి కాలువలు కిల్లించేలాంటి పన్ను కట్టాలా ఈరోజు అన్నిటి మీద ఈరోజు చివరికి మనిషి యొక్క తలపై ఉన్న వెంట్రుకల పైన కూడా పన్ను వేసేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా రావచ్చు అందుకనే మాట తప్పను మడమ తిప్పను నేను ఉన్నాను నేను విన్నాను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి తలొగ్గి ఈరోజు 5 కోట్ల తెలుగు ప్రజల పైన ఈ విద్యుత్ ఛార్జీలను పెంచడం చాలా దుర్మార్గమైనది
ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనను సిపిఐ సిపిఎం పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు పునరాలోచించుకోండి. అనంతపురం జిల్లాలో నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గన్నవల్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 26 ఏళ్ల వయసులోనే భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహావ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ఆయన కొనియాడారు. కేంద్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఎనలేనిదని, దళిత సామాజిక అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అమోఘమని కొనియాడారు. అతి చిన్న వయసులోనే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటాల్లో పాల్గొనేదే కాకుండా అప్పటి నుంచి కూడా మరోవైపు కూడా ఈ దేశంలో ఉండే అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం, వారి హక్కుల కోసం కూడా పోరాడిన గొప్ప దేశభక్తుడు బాబు జగజ్జీవన్ రామ్. పోరాట యోధుడు కూడా. చిన్న వయసులోనే 26-27 సంవత్సరాల్లోనే శాసనమండలి సభ్యుడిగా మొట్టమొదటిగా కూడా ఎన్నికై, ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు కూడా దాదాపుగా 8 మార్లు లోకసభకు కూడా ఎన్నిక కాబడినాడు. ఈ దేశ ఉప ప్రధానిగా, అలాగే పెద్ద పెద్ద శాఖలైన ఆరోగ్య శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ ముఖ్యంగా కూడా చేసి దాంట్లో కూడా ఆయన సేవలు అందించాడు. ఆయన బాబు అంబేద్కర్ గారు ఒక చట్ట రూపంలో, అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం అనేది కూడా రూపొందిస్తే, ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో సమాజ స్థాపన కోసం అన్ని కులాల వరకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు, దళితులకు కూడా హక్కులు కల్పిస్తే, ఆ హక్కులు ఏదైతే ఉన్నారో దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి అవి అమలుపరచడానికి ఎంతో కూడా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా స్ఫూర్తిదాయకం. చాలా కొద్దిమంది మాత్రమే ఈరోజు, అంటే ఈరోజు రిపబ్లిక్ భారతదేశం ఏర్పడిన తర్వాత, అంటే మొట్టమొదటిగా 1952లో మొట్టమొదటి లోకసభకు కూడా ఎన్నిక కాబడి సుదీర్ఘకాలం పాటు కూడా ఆయన సేవలు, ఈ దేశానికి కూడా సేవలు అందించారు. ఆయన ఈరోజు కూడా ఆయన యొక్క రాజకీయ స్ఫూర్తి కానీ, ఆయన పోరాటాలు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు కూడా దళితులకు కూడా ఎంతో కూడా ప్రేరణ ఇచ్చాయి, వారి హక్కుల కోసం కూడా చేశాయి. అందుకోసం ఎంతో కూడా ఇప్పటికి కూడా మా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ రాష్ట్రంలో కూడా సమాజ స్థాపనకు, అంటే రాజకీయంగా కూడా సమాజ స్థాపనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృషి చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దేశం కోసం పోరాడి దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిరస్మరణీయులని అన్నారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి రాజకీయ నాయకుడిగా, దళిత నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. సామర్థ్యం ద్వారా, అంటే ఎదుగుదలకు ఎవరు అధికారని భారత ఉప ప్రధానిగా, ఈ దేశంలో రైతు బాంధవుడిగా ఎదిగినటువంటి దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ గారి 115వ జయంతి జరుపుకుంటున్నాం. ఏప్రిల్ మాసం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశానికి ఒక దిక్చూసి, ఈ దేశానికి ఒక దిశ నిర్దేశకుడు, ఈ దేశంలో పాలకుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఒక జీవిత అధ్యయన గ్రంథాల్లో ప్రథమంలో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు, అలాగే ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, అలాగే ఏప్రిల్ 14వ తారీఖున మనందరి యొక్క జీవితాన్ని నిర్దేశించే మార్గాల్ని రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ ముగ్గురు యొక్క జన్మదినాలు, అంటే వీరి ముగ్గురు కూడా భారతీయుల యొక్క జీవితాన్ని ఎలా నడపాలి అనే దాని మీద పుట్టినటువంటి మహానుభావం. వీరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే ఏ వర్గాల్లో మనం జనించామో,
మన ఆదర్శ ప్రాయుడైనటువంటి నాయకుడు జగదీవన్ రామ్ గారు ఏ స్థాయికి ఎదిగారు వారిని చూసినప్పుడు మనలో ఆ ప్రేరణ కలగాలి ఎదగడానికి కారణాలు ఏంటి ఎదగడానికి ఆయన చేసినటువంటి ప్రవర్తన నియమావళి ఏంటి ఎదగడానికి ఆయన చూపినటువంటి మార్గాలు ఏంటి అని ఆలోచన చేసి మనందరం కూడా జీవించాల్సినటువంటి అవసరం ఉంది భారత ఉపప్రధాని రైతుల కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ దేశంలో ఏ రైతు కూడా మరువలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటి 35 కోట్ల జనాభా ఉండి వేల 138 కోట్ల జనాభాకి చేరాం ఆనాడు తిండిగింజల కొరతుంటే హరిత విప్లవాన్ని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో కడు పేదవాడి పట్ట 3 కోట్ల నిండాలని తప్పించినటువంటి నాయకత్వం ఆనాడు అందించారు ఏ కులంలో పుట్టాం ఏ మతంలో పుట్టాం ఏ బ్యాట్లో పుట్టామని కాదు ఎంత ఎదిగామని ఎదిగి చూపించినటువంటి మొదటి శ్రేణి నాయకుడు ఎక్కడైతే తన వర్గీయుల పట్ల తన వర్గీయులకు ఆదర్శంగా ఉండాలని తనకే కాదు వర్గీయులకే కాదు ఆయన జాతీయ నేత దేశంలో ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగంలో రాజకీయాలు రాజకీయాలే కాదు రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి అన్ని మౌలిక సూత్రాలని అలవర్చుకుని ఆచరించి మనకు అందించినటువంటి నాయకుడిగా శ్రీ బాబు జగన్మోహన్ రావు గారు ఉంటారు వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుందాం వారి ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిద్దాం మన కోసం మనం కాదు పరుల కోసం మనం మన వాళ్ళ కోసం మనం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని స్థానిక దేవి చౌక్ సెంటర్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వడవడల ఆయన జయంతి వేడుకను ఘనంగా జరుపుకున్నారు అనంతరం బాబు జగజీవన్ రామ్ ఉద్దేశించి దళిత నాయకులు గునిపే భరత్ మోర్తా చిట్టిబాబు మాట్లాడారు అలాగే మండల శాఖ సంబంధించిన తెలుగుదేశం పార్టీ సంబంధించిన అంబేద్కర్ విగ్రహం జగజీవన్ రావు గారు విగ్రహం వద్ద మరి ఆయనకి ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి మరి శుభాకాంక్షలు తెలిపే నిమిత్తం ఇక్కడికి మరి కార్యక్రమం నడిపించడం కోసం చెప్పేసి మన కన్వీనర్ గారు అలాగే ఎస్జెడ్పీడీసీ గారు పోస్ట్ గారు ఆధ్వర్యంలో అలాగే మన ఉంగరాల గణేష్ గారు ఆధ్వర్యంలో మిగతా తెలుగుదేశం కార్యకర్తలు అండ్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిపించడం జరుగుతుంది ముందుగా రాజుగారి డ్రైవ్ జరగండి ఈయన బీహార్ రాష్ట్రంలో 1908లో జన్మించారు మరి దళిత సామాజిక వర్గం నుంచి సెంట్రల్లో అంటే జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈయన రక్షణ శాఖ మంత్రిగా చేశారు అలాగే అనేక అంటే ఇంచుమించు కేంద్ర మంత్రిగా ఒక 30 సంవత్సరాలు ఉండమంటే మామూలు సహజమైన విషయం కాదు చిన్న విషయం కాదు ఉంటూ దళిత సామాజిక వర్గాన్ని అత్యున్నతమైన మంచి బాటలో నడిపించినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారు అంబేద్కర్ అందరికీ నమస్కారం గోకూర మండలం థానా సెంటర్ నుండి మేము మాట్లాడుచు ఉన్నాము ఈనాడు దివంగత నేత మహారాజకీయ తత్వవేత్త అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈనాడు ఆ మహానుభావుని తలుచుకుంటూ మండలం నలుమూలలో కూడా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది అంతటి మహానుభావుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఆయన అనుభవం ఎంత ప్రాధాన్యమైనదంటే ఐదుగురు యొక్క ప్రధానులు పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసి ఈయన అనుభవాన్ని వాళ్ళకు పంచినటువంటి గొప్ప రాజకీయ తత్వవేత్త బాబు జగజ్జీవరావు గారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ కె లక్ష్మి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్
దవలూరి దొరబాబు ప్రారంభించారు. అనంతరం నూతన నిర్మాణంలో ఉన్నటువంటి ఆసుపత్రి ఆసుపత్రికి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్పర్సన్ నెక్కండి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డోర్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం బంగళపూడి గ్రామంలో శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఫేజ్ నందు 13 జిల్లాలో 44,000 ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నారు. సెకండ్ ఫేజ్ లో నాడు నేడు ద్వారా పిల్లలు ఎక్కువగా ఉన్న చోట ప్రభుత్వ స్కూల్స్ లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కలిగి ఉండగా అదనంగా ఆడపిల్లలకు సంబంధించి ఉమెన్స్ కాలేజీల నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజానగర మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ తో పాటు ఉమెన్స్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలియజేశారు. పెందుర్తి నియోజకవర్గం సభవరం జంక్షన్ నుంచి లింగాల తిరుడు వరకు 2,62,00,000 రూపాయలతో రోడ్డు మరమ్మతులు మరియు ఒక లేయర్ రోడ్డు వేయటకు దామోదర్ సంజీవయ్య లా యూనివర్సిటీ వద్ద పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదీప్ రాజ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గొట్టివాడ సర్పంచ్ సాలపు మీనా వెంకటేశ్వరరావు, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైస్ ఎంపీపీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్ఎండ్బీ అధికారులు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదైతే మనం చూస్తున్నాం, నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా ప్రజల వద్దకి అందించేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. దాంతోపాటు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అభివృద్ధి సమానంగా పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. మరి అందులో భాగంగా మనకు తెలుసు, మరి మొన్నే సుమారుగా ఎన్ఆర్జిఎస్ నుంచి కేవలం సబ్బవరం మండలంకే 13 కోట్ల రూపాయలతో మరి బీటీ రోడ్స్ అన్నీ కూడా మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి కూడా తొందరలో పడినటువంటి ప్రారంభమైన అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఏదైతే మనకి సబ్బవరం జంక్షన్ నుంచి లింగాల తిరుగుడు వరకు పెందుర్తి నియోజకవర్గం పడుతుందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు అంతా కూడా
ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేసి దాని మీద ఒక కొత్త లేయర్ని వేయడానికి సుమారుగా 2,62,00,000 రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. అతి తొందరలోనే మరి ఈ రోజు కూడా అభివృద్ధి చేసుకొని మళ్ళీ ప్రజలందరూ ఇక్కడ కన్వీనెంట్ గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఎందుకంటే సుమారుగా 40-50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లేనటువంటి విధంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా మళ్ళీ పెంచి పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, ప్రజలకి మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలి, ప్రభుత్వం అనేటువంటిది అధికారం ప్రతి ఒక్కరికి కూడా చేరువలో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేయడం అనేటువంటిది నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు, లక్ష్యం చేస్తున్నారని తెలియజేసుకుంటూ మరి దీనికి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి సమాన హెడ్ క్వార్టర్స్లో స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పేరిట నిర్మించిన నూతన భవనాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. 115వ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగజ్జీవన్ సేవలను కొనియాడారు. 1977వ సంవత్సరంలో ఆయన తిరుపతికి వచ్చి బహిరంగ సభ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జగజ్జీవన్ భవన్ కమిటీ కన్వీనర్ నల్లాని శ్రీరాములు, నల్లాని బాబు, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, ఉప మేయర్ అభినయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ మా మాదిగల కలను నెరవేర్చినటువంటి ఎమ్మెల్యే భవన్ కరుణాకర్ గారికి మరియు ఎస్కే బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు, అలాగే భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష గారికి, అలాగే డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి గారికి, పుత్ర నారాయణ గారికి, కార్పొరేట్ ఎస్కే బాబు గారికి, కోటూరు ఆంజనేయులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు జగజ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని ఈ జిల్లాలోనే బాధితులకి కూర్చోవడానికి స్థలం లేదు, అలాంటిది తిరుపతిలో అరెకరా స్థలం ఇచ్చి దానిపై ఈ భవన నిర్మాణానికి సహకరించిన భూమన కరుణాకర్ రెడ్డి గారి, అభినయ రెడ్డి గారి, ఎస్కే బాబు గారు ఎంతో మా జాతికి మేలు చేసిన విధానాన్ని మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణము పూర్తి స్థాయిలో చేపట్టి మాదిగలకు ఏ సమస్యలు ఉన్నా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి మన సమస్యలను తీర్చుకునే విధంగా దీన్ని తయారు చేయబోతున్నాం, మనం చేస్తున్నాం. బాబు ఆంజనేయులు ఇంకా కొంతమంది ఈ భవన నిర్మాణం మధ్యలో ఆగిపోవటము దాన్ని చూపి వెంటనే దీనికి నిధులు కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది అని వాళ్ళు తెలియజేయటము, కమిషనర్ గారు వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేయటము, వెంటనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి డైరెక్షన్స్ ఇవ్వటము, ఈనాటికి కొంచెం పూర్తి కాదు, కొంచెం భవన నిర్మాణానికి సంబంధించి అసలు లింక కావాలా తొలి అడుగే తొలి అడుగు వేశాను. అంటే దీనికి కారకుణ్ణి నేనేం కాదు, దీని పట్ల ఎంతో శ్రద్ధ ఉన్న దళిత సోదరులది సోదరి మండలి నా పాత్ర అతి తక్కువ మాత్రమే, గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి చెప్పగలిగినాను తప్ప ఇంటెన్షన్ అన్నది మీది, దానికంటే బలమైనది ఏది లేదు. ఈ సందర్భంగా 2-3 విషయాలు, 1977 మార్చి నెలలో, బహుశా మార్చి
పదిహేను పదహారు తారీఖులలోనో లేకపోతే కొద్దిగా పైత రోజు మరి దేని గుర్తు లేవు కదా. అప్పుడే ఆ నెలలోనే నేను స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ 114వ జయంతిని జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజన దగ్గరలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడు జగజీవన్ రామ్ అని ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమైన కొనియాడారు. బీహార్లోని శాసన లోక్సభ స్థానానికి 40 సంవత్సరాలు వరుసగా ప్రాతినిధ్యం వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీ రాష్ట్ర ఎస్సీసెల్ కో చైర్మన్ శంకర్ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు కాపు గాజుల వాసు సూర్యనారాయణ రెడ్డి వడ్ల ఆంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి కడయాల ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చేస్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పేదల బీసీల మైనారిటీల ఆదివాసీల హక్కుల్ని రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని కాల్రాస్తూ ఉన్నాయి. ప్రత్యక్ష ఉదాహరణ ఈనాడు కొత్త జిల్లాలకు వచ్చిన కలెక్టర్లు ఒకే దళితులు లేడు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, పేదలకి ద్రోహం చేస్తూ ఉన్నారు, అది ధరల దౌర్జన్యం అర్థం కానీ రెండింటితో కలిపి చేస్తూ ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఈ దినాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేదల హక్కుల దినంగా పరిగణిస్తూ ఉంది. ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. వీళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఎంతో కాలం మీ ఆటలు సాగు, మిమ్మల్ని ఈ అణగారిన వర్గాల పక్షాన పేదల పక్షాన మీతో పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉందని సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంత అన్యాయాన్ని దుర్మార్గాన్ని సహించే పరిస్థితుల్లో ప్రజలు లేరు, ప్రజాక్షేత్రంలో మీ సంగతి తెలుస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఆయా శాఖల్లో దేశానికి బాబు జగజ్జీవన్ రావు చేసిన సేవలు వెలకెట్టలేనివని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 114వ జయంతి సందర్భంగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద ఉన్న జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి గన్నివాళ్లు అర్పించారు. జయంతి సందర్భంగా రెడ్డప్ప వారిపేట జగజ్జీవన్ రావు కాలనీ వారు ఏర్పాటు చేసిన కేక్ ను బండారు కట్ చేసి అందరికి తెలిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఆదర్శాలు ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఆయన ఆశయ సిద్ధి కోసం అందరూ పనిచేయాలని బండారు పిలుపునిచ్చారు. భారత జాతి ముద్దు పెట్టుకున్నటువంటి మరి భారత జాతి ముద్దు పెట్టేగా బాబు జగజ్జీవన్ రావు గారు విశేషమైన సేవలు అందించారంట సందేహం లేదు. మరి ఇది యొక్క భారతదేశంలో ఉన్నటువంటి చర్మకారుల యొక్క సమస్యల కోసం, పెట్టి జాగ్రత్త నిర్మూలన కోసం ఆనాడు ఉన్నటువంటి అనేక సాంఘిక దురాచారాలు తుదమట్టించడంలో బాబు జగజ్జీవన్ రావు కూడా విశేష కృషి చేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉప ప్రధానిగా, రక్షణ మంత్రిగా, కార్మిక మంత్రిగా ఆ పదవులకే వండి తెస్తూ ఆయా శాఖల్లో కార్మిక రంగానికి, రక్షణ రంగానికి ఉప ప్రధానిగా మన దేశానికి చేసినటువంటి సేవలు వెలకట్టలేనటువంటి ఆ మహనీయుల యొక్క జయంతోత్సవాల్లో పాలు పంచుకుంటూ వారు చేసిన కృషిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుని నేటి తరం యువతరం స్వాతంత్రోద్యమ కాలం నుంచి భారతదేశానికి నిస్వార్థంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఈ దేశాన్ని ముందడుగు వేయించడంలో వారు చేసిన పాత్రని స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని ఆయన జయంతి సందర్భంగా అందరినీ కోరుకుంటూ వారికి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ మనందరం కూడా వారి పాత్రలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శమూర్తి బాబు జగజ్జీవన్ రామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు.
మంగళవారం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అర్సవెల్లి కూడల వద్ద జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కరణల కోసం పదవులు త్యాగం చేసిన మహానీయుడు జగజ్జీవన్ రామ్ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను యువతకు తెలియజేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. చాలా పెద్ద చాలా పైకి ఎక్కించి దళిత వర్గం నుంచి వచ్చి ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అలాంటి పెద్ద పదవుల్లో చాలా సుమితమైన పరిపాలన ఇచ్చారు. అందరు దళితులకి దళితులే కాకుండా అందరికి కూడా ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రజల కోసం పేదవాళ్ళ కోసం వీకర్ సెక్షన్స్ కోసం పనిచేయాలని ఆయన ఇచ్చిన మెసేజ్ ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో ఈరోజు ఈ జయంతి ఉత్సవం సెలబ్రేట్ చేయడం చాలా సంతోషకరం. బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్ పెందుర్తి నియోజకవర్గం రోడ్ మరమ్మతులు మరియు ఒక లేయర్ రోడ్ ప్రారంభానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజు. మూడు మండలాల్లో జూనియర్ ఉమెన్స్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బుల్టన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.